అధిక బరువుతో బాధపడుతున్నారా? వినీలాస్ వెయిట్ లాస్ డైట్ ప్లాన్ తో ఇంటి దగ్గర నుంచి హెల్దీగా బరువు తగ్గండి. హాయ్ అన్న. హాయ్, ఎలా ఉన్నారు? చాలా బాగున్నా. అంటే సీతం తిట్టడం మూలానే ఎఫెక్ట్ తగిలిందంటారా స్టార్టింగ్ నుంచి? అస్సలే లేదు. నేను అదే చెప్తున్నా, సీతం తిట్టినా అని అందరు అనుకున్నారు, కానీ సీత నేను తిట్టినందుకు కూడా ఫీల్ కాలేదు. నేను ఎవరి మీదనో కోపం నా అన్న మీద చూపించినా అని సీత ఏడ్చింది. నేను కూడా అది నా చెల్లే, పాపం అదేదో అన్నది నేను కూడా అనవసరంగా అరిచినా అని నేను ఫీల్ అయినా. నెక్స్ట్ డే ఇద్దరం కలిసినాం, మాట్లాడుకున్నాం. చూసిరుగా నేను పోతుంటే ఎంత దారుణంగా ఏడ్చిందో, నీకు రాఖీ కడతా అన్నయ్య అని కూడా చెప్పింది. అది నా సొంత చెల్లె లాంటిది. సో డెఫినెట్గా అది కానే కాదు. ఒకవేళ అది వాళ్ళు అనుకున్నా ఇంకా దాన్ని నేనేం చేయలేను. బట్ మా ఇద్దరి మధ్యలో చాలా మంచి అన్న చెల్లెళ్ళ బాండింగ్ ఏర్పడ్డది. అంటే ఎక్స్ దగ్గరే బాగా అందరికీ గొడవ అయిందని కూడా అంటున్నారు, తీసుకొని మీరు ఇవ్వడం మూలానే? నేను ఇవ్వలేదు తీసుకొని. మేము ఫస్ట్ డే ఎక్స్ చాలా ఫిజికల్ వైలెన్స్ వెళ్తూ ఉన్నది. ఆ రోజు మణికంట ఫిజికల్లీ ఘోరంగా హర్ట్ అయ్యిండు. సో అయినప్పుడు నాకేం భయం ఏంటంటే, యాజ్ అ చీఫ్ నేనేమనుకున్నా అంటే ఇది ఒకటే టాస్క్ కాదు, ఇంకా చాలా ఉంటాయి. సో ఇది మనం వెళ్ళిపోయినా, మనము ఇది ఓడిపోయినా కూడా ఇంకా వేరే టాస్క్లో గెలుద్దాము. సో ఇప్పుడు ఉంటుంది ఏంది అని అంటే, ఇప్పుడు రెండు రాజ్యాలు కొట్లాడుకుంటున్నప్పుడు వాటి స్ట్రెంత్ నీకు తెలిసినప్పుడు దానికి అగెనెస్ట్ నువ్వు వెళ్ళకూడదు. ఫిజికల్లీ వాళ్ళు స్ట్రాంగ్ అన్నప్పుడు నువ్వు పోయి ఫైట్ చేస్తే దెబ్బలు నీకే తగులుతాయి. తెలిసినట్టు కూడా ఫైట్ చేస్తే మిగతా టాస్క్లు ఏం ఆడతారన్నది నా పాయింట్. ఎందుకంటే ఆ పాయింట్ కూడా వాళ్ళే చేసారు. ఏమన్నారు, అది ఇది బెలూన్ టాస్క్ ఆడినప్పుడు అదైతే పెద్ద జోక్ ఆఫ్ ద డికేడ్ అనిపించింది నాకు. రెండు యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఇద్దరు కత్తులు పట్టుకొని స్టార్ట్ చేసారు. ఇప్పుడు సపోజ్ ఆ ఫైట్లో వాని కత్తి ఇరిగిపోతే యుద్ధం ఆపుతాడు అన్నవాడన్నా? నీ కత్తి ఇరిగిపోయిందంటే నీ మిస్టేక్, నువ్వు ఇంకో వెపన్ రెడీ చేసుకొని పెట్టుకోవాలి. నువ్వు యుద్ధం ఆపి మళ్ళీ వాడు కత్తి ఇచ్చి స్టార్ట్ చేస్తారా? లేదు కదన్నా. అంటే మీకు బాగా ఇంజురీ అయిందని కూడా విన్నావు. నాకేం ఇంజురీ కాలేదు, పెయిన్ కాలేదు. అది ఫుడ్, అది ఎగ్ టాస్క్లా. ఎగ్ టాస్క్లా పృథ్వీ నన్ను హోల్డ్ చేసిండు. ఒకటే ఎగ్గు పట్టుకున్నా, మళ్ళీ నేను 10-20 ఎగ్గులు కూడా కాదు. వాడు డైరెక్ట్ టార్గెట్ ఫస్ట్ అభయగా ఆపాలని అనుకున్నాడు. సో ఫస్ట్ నన్ను గట్టిగా ఆపినప్పుడు వాడు స్ట్రెంత్ చాలా ఎక్కువ వాడిది. సో గట్టిగా పుష్ చేసినప్పుడు ఫస్ట్ కన్నుకు కూర్చుండి ఇట్లా. అరే కన్నుకు దెబ్బ తగులుతుందిరా అని అంటే షోల్డర్ గట్టిగా పట్టుకున్నాడు. మీద కాలేసినప్పుడు నాకు ఇక్కడ దెబ్బ తాకినప్పుడు నన్ను కాపాడడానికి ఆదిత్య అన్న వచ్చిండు. కానీ వాడు బయటకు ఏం చెప్పిండు, నా ఒక్కడి మీద మీరు ఇద్దరు పడ్డారని చెప్పిండు. వాడు నన్ను గట్టిగా పట్టుకుంటామంటే నన్ను కాపాడడానికి ఆదిత్య అన్న వస్తే నా మీద మీరు ఇద్దరు వచ్చిర్రు అని అన్నాడు. సో జనాలు ఏమనుకుంటారు, మీ ఇద్దరు అని కొడుతున్నట్టు వస్తుంది అది. సో ఇట్లా వాళ్ళు చేసి వాళ్ళు చేయలేదని చెప్పుకున్నారు. నాకు అవి నచ్చలేదు. మీరు ఇన్ని ఫేర్లు అన్ఫేర్లు లాజికల్గా మాట్లాడి, నీతి మాటలు ఇన్ని మాట్లాడి, మరి మీరెందుకు ఇంత ఘోరంగా ఆడుతారని నేను ఫ్లిప్ అయిపోయినా. సో అది నాకు నచ్చలేదు. అసలు అది ఒక్కదాని మీద ఒకటి లీడ్ అయింది. అప్పుడే మణికంఠ గానికి దెబ్బ తగులితే కూడా మణికంఠ స్ట్రాటజీ అనుకుని ఇవ్వని రొలిలో వాడున్నాడు. నేను ఉరికి అరే వాడిని దెబ్బ తాకింది ఆపండిరా మీ గేమ్ అంటే అప్పుడు బిగ్ బాస్ పాస్ చెప్తే అందరు అప్పుడు ఉరికొచ్చి నీకిల్ గారు చూసిండు. అప్పటిదాకా వాడు ఫేక్తున్నానే అనుకోరు అందరూ. అంటే జుట్టు తీసినారు అది విగ్గు, మీకు ఎట్లా అనిపించింది రియాక్షన్ మణికంఠ గారు? ఏమనిపించలే, నేను షాక్ అయినా. ఎందుకంటే అది విగ్ లాగా నాకు ఎప్పుడు అనిపించలే. బట్ చాలా నీట్గా వాడి భలే మెయింటైన్ చేస్తాడు. ఫస్ట్ నీట్గా హెయిర్ చేసుకుని అమ్మ అది చూసి నేను ఇంకా స్ట్రక్ అయినా. నేను నాకు అది నెత్తి పట్టుకుంటే కూడా విగ్ క్లిప్స్ ఉన్నాయి కదా, అవి కుచ్చుకునే ఏమో అని భయమైంది నాకు. వాడు ఇట్లుండి అంటే నేను పోతుండా ఏంది ఏదో గలీజ్ అయ్యేటట్టున్నది అని నాకు భయమైంది. సో దానివల్ల ఇంకెక్కువ భయమైంది నాకు. సోని ఏంటంటే స్టార్టింగ్ గొడవ పడ్డారు, మళ్ళీ ఎందుకు ఇట్లా అంటారు? 2 weeks మీరు కూడా డల్ అయ్యారు గేమ్ పరంగా కంటెంట్. 2 weeks ఏం డల్ కాలేనా, నేను అన్ని గేమ్లు ఆడినా. ఓన్లీ ఎగ్ టాస్క్ ఒక్కటే గివ్ అప్ ఇచ్చిన నేను. ఏ టాస్క్లో డల్ అవ్వాలి నేను? ఎగ్ టాస్క్ ఒక్కటే నేను గివ్ అప్ ఇచ్చిన, ఎందుకంటే ఫిజికల్ డ్యామేజ్ ఎక్కువ అవుతుందని నాకు అనిపించింది. కాబట్టి మిగతా అన్ని టాస్క్లో నేను 100% ఎఫర్ట్స్ పెట్టినా. ఎవరు కన్నింగ్ మెంటాలిటీ అంటే ఎవరు పేరు చెప్తారు? కన్నింగ్ అని కాదు, కానీ ఇంకా స్టిల్ 2-faced అనిపించింది మాత్రం నాకు మనీ అండ్ విష్ణు అనిపిస్తున్నారు. అండ్ టు సమ్ ఎక్స్టెంట్ సోనియా గేమ్ కంటే ఎక్కువ మాటలతోటే ఆడుతుంది, గేమ్ ఆడాలనిపిస్తుంది నాకు. వెళ్ళిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది, వెళ్ళి వచ్చిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉందన్న. అంటే సి 3 weeks చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాకు. వాట్ ఎవర్ గుడ్ ఆర్ బ్యాడ్ తిట్టుకుంటారా పెట్టుకుంటారా పక్కన పెడితే, ఇంతమంది జనాలు అట్లీస్ట్ నన్ను గుర్తుపడుతున్నారు, ఐఎమ్ వెరీ హ్యాపీ. కాకపోతే నన్ను బాగా ఇష్టపడడం, నేను జల్దీ రావడం వాళ్ళకి నచ్చక, అది కూడా అవుట్ ఆఫ్ లవ్వే తిడుతున్నారు. బట్ అది కూడా నేను పాజిటివ్గానే తీసుకుంటున్నా. అరే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, సో నేను మీకు ఇప్పుడు చెప్పలేను. బట్ ఓకే, బట్ స్టిల్ నాకు మళ్ళీ ఆపర్చునిటీ వస్తే నేను మంచిగా ఆడతా. అది కాకపోయినా సినిమాల త్రూ అయినా నేను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తాను డెఫినెట్గా. వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? వస్తే అయితే వెళ్తా 100%, కానీ ఎక్స్పెక్టేషన్ మన చేతిలో లేదు. ఎందుకంటే అది వాళ్ళ స్ట్రాటజీ, వాళ్ళ గేమ్, వాళ్ళ ఇష్టం. సో వాళ్ళు ఈడొద్దు అని అనుకుంటే ఇంకా మనం ఏం చేయలేం. బట్ వస్తే మాత్రం నేను డెఫినెట్గా నేను రాను, అట్లేం లేదు నాకు. ఎవ్రీ ఆపర్చునిటీ మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటాం అన్నది ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.